అధికారంలోకి రాకముందు ఒకలా అధికారం చేపట్టిన తర్వాత ఒకలా వ్యవహరించడం వైసీపీ నాయకులకే చెల్లిందని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డులో నిర్వాసిత కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వాసితులు అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు నేడు ప్రైవేటుకు పట్టం కట్టేలా వ్యవహరించడం ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఆర్థిక పరిస్థితిని అద్వానంగా తయారు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎంతో ఆశతో తమ కుటుంబాల కోసం భూములు ఇచ్చిన వీరందరి మాటను కాదని ప్రైవేట్కే మొగ్గు చూపడం తగదని ఆయన హెచ్చరించారు. ఈ విశాఖ గుర్తుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ పరంగా మేమంతా కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందుకు మొదటి నుంచి కూడా దీనికి లీడ్ చేస్తున్న ఆమర్ నేరాధ్యక్ష కూర్చుని ఈ రోజున ఉద్యమానికి ఒక మూపు తీసుకొచ్చిన సోదరులు కానీ అదేవిధంగా పెందుర్తి మాజీ శాసన సభ్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ అదేవిధంగా గంటా శ్రీనివాస గారు ఆయన కూడా పార్టీ పరంగా శాసనసభ్యత్వం రాజీనామా చేశారు. అదేవిధంగా మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలా, మేమంతా కూడా మా ఎంపీలంతా కూడా రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నాం, అధికార పక్షం బాధ్యత మీకుంది, ఎందుకంటే ప్రతిపక్షంగా మేము ప్రజల యొక్క భావాల మీద దృష్టి తీసుకురాగలుగుతాం కానీ దానికి కావాల్సిన ఒత్తిడి మా వల్ల రాదు. మీరు 28 మంది ఎంపీలు ఉన్నారు కేంద్రంలో. మీరు నరేంద్ర మోడీ గారు మీద ఒత్తిడి తీసుకొని మిగతా ప్రభుత్వ రంగ సంస్థలతో లాగే కాదు ఇది. ఇది ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్న స్టీల్ ప్లాంట్ కాబట్టి దీన్ని రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకుని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మేము కూడా వాళ్ళతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నామా మా అధినాయకుడు చంద్రబాబు గారు చెప్పారు. కాబట్టి మేమంతా కూడా చిత్తశుద్ధితో మా నాయకుడు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో మేమంతా కూడా ముందుకు నడుస్తామని ప్రజలకి భావాలని మా భావాల మేరకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి సాయశక్తిలా కృషి చేస్తామని సందర్భంగా